ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుగా ఉంటానని బాసలు చేసి తీరా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని ఓ దుర్మార్గుడు మొహం చాటేశాడు. దీంతో ఆ యువతి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. దీపక్ ఈ యువతి ఏడాదికి పైగా ప్రేమలో ఉన్నారు. హైదరాబాద్ లోని ఓ ఫార్మసీలో ఉద్యోగాలు చేస్తున్న దీపక్ ఆ అమ్మాయి సహజీవనంలో ఉండేవారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. తీరా అమ్మాయి గర్భవతి అయ్యాక అబార్షన్ చేయించాడు. ఏమైందని యువతి ప్రశ్నించడంతో కులాలు వేరు కావడంతో తన కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ మాట మార్చేశాడు. చివరకు అమ్మాయిని వదిలించుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో న్యాయం కోసం 15 రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్న బాధితురాలితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రేమ పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆకలకొండూరులో ఇద్దరు ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశాడు, తర్వాత అబార్షన్ కూడా చేయించాడు. ఇంతటి విషాదమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం విజువల్లో చూస్తున్న ఈ అమ్మాయిని హైదరాబాద్లో ఇద్దరు కూడా గత సంవత్సర కాలంగా 2 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. తర్వాత హైదరాబాద్లోని ఒక అపోలో హాస్పిటల్ సంబంధించిన ఫార్మసీలో ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారు. తర్వాత సహజీవనం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ కూడా చేశారు. తీరా దళిత అమ్మాయి తెలిసేసరికి ఆ కుటుంబ సభ్యులు వీరిద్దరిని వీళ్ళ ప్రేమని పెళ్లిని ఒప్పుకోలేదు. దీంతో ఆ అమ్మాయి న్యాయం కావాలని చెప్పి గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తుంది. పోలీస్ స్టేషన్ చుట్టూ కాలరుగా చొప్పులరిగేలా తిరుగుతున్నారు, కానీ పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఈ ఘటన కారణం ఏంటి? నా పేరు విఘ్నేశ్వరి. నేను దీపక్ అనే వ్యక్తిని 1.5-2 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను. సో మేమిద్దరం లవ్లో ఉండే హైదరాబాద్ వెళ్ళగానే మేము బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 17 అక్టోబర్లో మ్యారేజ్ చేసుకున్నాము. జనవరిలో నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని దీపక్తో నేను చెప్పగా దీపక్ వాళ్ళ అక్కతో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళ అక్కని హైదరాబాద్కి పిలిపించి అక్క ఇట్లా అయ్యిందని చెప్పి అబార్షన్ చేయించాడు. దగ్గరుండి వాళ్ళ అక్కే నాకు అబార్షన్ చేయించింది. వాళ్ళ మమ్మీ డాడీతో నాతో మాట్లాడించాడు. వాళ్ళ డాడీ అన్నాడు నేను ఇంటికి వచ్చిన తర్వాత, వాళ్ళ డాడీ ఫారెన్లో ఉంటాడు, నేను ఇంటికి వచ్చిన తర్వాత గ్రాండ్గా ఘనంగా మ్యారేజ్ చేశానమ్మా, ఇప్పుడైతే వద్దు, మీ దగ్గర ఎవరు లేరు, సో మీరు ఇప్పుడు అబార్షన్ చేయించుకోండి అని వాళ్ళ మాటలు నమ్మి నేను మోసపోయాను. సో అబార్షన్ చేయించిన తర్వాత మార్చి వరకు నాతో బాగానే ఉన్నాడు దీపక్ అన్న వ్యక్తి. మార్చిలో మళ్ళీ వాళ్ళ అక్క హైదరాబాద్ వచ్చి, అది కులం తక్కువద్రా, మనకెందుకు మన 300 కాపు, వాళ్ళు ఎస్సీ మాల కిందకు వస్తారు, వద్దు మనకు వద్దునికి వేరే అమ్మాయి వస్తుంది, కావాలంటే దాన్ని యూజ్ చేసుకున్నందుకే కొంచెం మనీ ఇచ్చి మనం వదిలేద్దామని వాళ్ళ తండ్రిదండ్రులు వాళ్ళ అక్కయ్య నాతో అట్లా చెప్పి వదిలేశారు. వదిలేసిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మా డాడీ వాళ్ళతో ఇట్లా అయింది డాడీ అని చెప్తే మా డాడీ వాళ్ళు దీపక్ని పిలిపించి ఇట్లా మాట్లాడదామంటే దీపక్ ఏం చేశాడు, వాళ్ళ బాబాయ్ వాళ్ళని తీసుకొచ్చి మా మమ్మీని డాడీపై అన్నపై దాడి చేయించారు. చాలా కొట్టారు మా ఫ్యామిలీని. కొట్టిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో నేను ఇన్ఫామ్ చేశాను, ఇట్లా అయ్యింది మేడం అని ఇన్ఫామ్ చేస్తే మేడం అంటుంది ఈ కేసు నాతో అవ్వదమ్మా, ఇంకొక 1 మంత్ అట్లా టైం తీసుకోండి, 1 మంత్ తర్వాత రండి, మీరు ఆలోచించుకొని రండి, ఇప్పుడైతే నేను చేయలేదు, నేను ట్రైనింగ్ పర్పస్ వచ్చానని మేడం చెప్తుంది. 13 డేస్ అవుతుంది నేను కేసు ఇచ్చి, ఇంకా మేడం అసలు కొంచెం కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. సో నాకు న్యాయం జరగాల వచ్చాను. మొత్తంగా అమ్మాయిని ప్రేమించి మోసం చేసిన తర్వాత ఏదైతే ప్రెగ్నెంట్ మోసం చేశాడు, ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత 15 రోజులుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కూడా అక్కడ ఫిర్యాదు తీసుకోవడం లేదు. పోలీసులు అంతా కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని చెప్పి వీళ్ళు ఒక పక్క డిమాండ్ చేస్తున్నారు. ఇంకో ప్రాధాన్యమైతే ఏదైతే ట్రైనీగా వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ కేసు చేస్తే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ కేసు అయినది ఒకవేళ అయితే కనుక ప్రతిసారి ఇక్కడికి రావాల్సి వస్తుందని చెప్పి దాటవేస్తూ ఈ కేసును చేస్తలేరని చెప్పి ఒక ప్రాథమిక సమాచారం అయితే మనకు అందుతుంది. కానీ ఎవరైతే 15 రోజులుగా డిమాండ్ చేస్తుందో నాకు న్యాయం చేయాలని చెప్పి ఎవరైతే విఘ్నేశ్వరి డిమాండ్ చేస్తుందో ఇప్పటికి కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు ఇప్పుడు కూడా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు, తనని కనీసం విచారించే ప్రయత్నం కూడా చేయలేదు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అమ్మాయిని మోసం చేసిన ఘటనలో న్యాయం చేయాలని చెప్పి గత 15 రోజులుగా డిమాండ్ చేస్తుంది. ఆ న్యాయం ఎంతవరకు జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కేవలం సందీప్తో రాజేష్ బిగ్ టీవీ నిజామాబాద్.